చెప్పండి గీత మేడం. ఫస్ట్ లో మెడిటేషన్ చేసినప్పుడు బాగా తలనొప్పి పెయిన్స్ అనిపించేది, తర్వాత తగ్గిపోయింది. మళ్ళీ ఈ మధ్యన 3-4 రోజుల నుంచి తలంతా బాగా బరువు పెట్టినట్టు, చేతుల్లో సురుకు సురుకు పొడుస్తున్నట్టు అట్లా అనిపిస్తుంది. కూర్చుంది నాకు ఎక్కువసేపు కాలేదు, 10 నిమిషాలే అయింది అప్పుడైనా అనిపిస్తుంది, టైం చూస్తే గంటన్నర అట్లా అవుతుంది. అసలు విపరీతంగా పెయిన్స్ సార్, ఇదేమన్నా నాలో కాల్షియం లోపం కావచ్చా లేకుంటే మెడిటేషన్ వల్ల అవుతుందా, అసలు ఏంటి అర్థం కావట్లేదు సార్. మెడిటేషన్ వల్ల తలభారం అవుతూ ఉంటుంది. డీప్ స్టేట్లోకి వెళ్ళినప్పుడు, ఎనర్జీ ఫ్లో పెరిగినప్పుడు, మన శక్తి ప్రవాహం మనలోకి వెళ్తున్నప్పుడు అది సెన్సెస్ తెలుస్తూ ఉంటాయి. సో అప్పుడు తలబరువు ఎక్కడం జరుగుతుంది. ఒక్కొక్కసారి ధ్యానంలోకి వచ్చినప్పుడు తల వాలిపోద్ది ఒక పక్కకి. అలా వాలినప్పుడు నాకు కూడా వాలడం ఏముండదు సార్, నేను వాలకుండా స్ట్రైట్ గా ఉండాలి అని ఎప్పుడు స్ట్రైట్ గానే కూర్చుంటాను, వాలితే పెయిన్ వస్తుంది అవి అని చెప్పేసి. మీరు అప్పుడు ఏం చేస్తారంటే, మళ్ళీ కొద్ది గ్యాప్ ఇచ్చి మళ్ళీ ధ్యానం చేయండి. అసలు బాగా హీట్ సార్, మొత్తం కండ్లల్లో నుంచి కూడా వాటర్ వస్తుంది. అదేమ్మా, మీరు వాటర్ ఎక్కువ తాగాలి చెప్తున్నా కదా. వాటర్, బార్లీ నీళ్ళు, మజ్జిగ. వాటర్ క్వాంటిటీ తగ్గినా కూడా ఈ తలనొప్పి ఇవన్నీ వస్తాయి. మెడిటేషన్ ద్వారా ఏమి కాదు. డైలీ వాటర్ ప్రతిరోజు, తాగుతుంటాను సార్ నేను బాగా, ఇప్పుడు ఫస్ట్ నుంచి సమ్మర్ అయినా కాబట్టి తాగుతాను. బాడీలో సీజనల్ చేంజెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు మనం చలికాలం నుంచి సడన్ గా ఎండాకాలంలో సమ్మర్లోకి వచ్చాము. చలికాలంలో ఎన్నో వేడి పదార్థాలు తినుంటాం బాడీలో, అవన్నీ ఇప్పుడు కొద్దిగా బయట వేస్తూ ఉంటాయి. మెడిటేషన్ ద్వారా అయితే ఏమీ రాదు. మెడిటేషన్ అనేది అంత మంచే చేస్తుంది. మీరు అలా వచ్చిందంటే ఏదో ఫుడ్ డైట్లో కానీ, మీ బాడీలో వాటర్ క్వాంటిటీ తగ్గటం కానీ, ఆహారం తీసుకున్న దానిలో ఏదైనా మార్పులు అయి ఉండొచ్చు. సో దాన్ని ఒక సరి చేసుకోండి. ధ్యానం ద్వారా వచ్చే తలనొప్పి వెంటనే తగ్గిపోద్ది. ఆ ధ్యానం చేసినంత వరకు బరువు ఉంటుంది. ధ్యానంలో నుంచి బయటకు వచ్చాక ఆ పెయిన్ అవి ఏమి కనపడ రిలీఫ్ ఉంటుంది. అలాగే కొంతమంది పెయిన్స్ వస్తూ ఉంటాయి. ఆ పెయిన్స్ వచ్చినప్పుడు మాత్రం మెడిటేషన్ అయిపోగానే మరీ విపరీతమైన పెయిన్స్ ఉంటే సాల్ట్, క్రిస్టల్ సాల్ట్, హాట్ వాటర్లు వేసుకొని స్నానం చేయండి. బాడీలో ఉన్న నెగిటివిటీ అంతా కూడా వెళ్ళిపోతుంది. స్నానం చేసేటప్పుడు కూడా ఒక భగవంతుడికి ఎలా అభిషేకం చేస్తారో అలా ఫీల్ అవుతూ చేయాలి మనం మన స్నానం. ఊరికి వెళ్తాము, నాలుగు ఎట్లా పోసుకుని డబడబా, అది కాదు. ఓకే. దానికి కూడా ఒక పద్ధతి ఉంది. అది మన సంప్రదాయంలో కూడా ఉంది. మనం అదే దేహమే దేవాలయం అన్నాడు ఆదిశంకరాచార్యులు. మనం ఏ పని చేసినా కూడా నా దేహం దేవాలయం లాంటిది అనే భావంతో మనం చేసినప్పుడు మన దేహం కూడా ఆటోమేటిక్గా దేవాలయంగా మారింది. ఓకే సార్, ఓకే సార్. ఓకే మేడం, శివగారు, చెప్పండి అమ్మా. నేను ధ్యానంలో కూర్చోన్నాను. నాకు ఇంతకుముందు ఎందుకు ధ్యానం చేయకముందు వెళ్ళి నాకు నిద్ర పోవాలంటే బెడ్ దగ్గరికి వెళ్ళాలంటే భయం వేసేది. నైట్ ఎన్ని గంటలకు పడుకొని ఉన్నా, 11కు పడుకున్నా 3 o'clock కి లేసేదాన్ని, 3, 3:30కి లేసేదాన్ని. ఇప్పుడు ఈ ధ్యానంలోకి వచ్చాక నాకు అసలు బెడ్ కాడికి వెళ్ళాలంటే భయం అవుతుంది. ఇప్పుడు ఈ ధ్యానంలోకి వచ్చాక కానీ నిద్రపోతున్నా, ఎప్పుడు లేస్తున్నానో నాకే తెలియడం లేదు. పడుకున్నా అంటే మళ్ళీ లేచే వరకు తెలియడం లేదు. అదే కరెక్ట్ 4 o'clock కి నిద్ర మేలుక అయిపోతుంది, కరెక్ట్ 4 o'clock నిద్ర మేలుక అవుతుంది ఎప్పుడు పడుకున్నా గానీ. ఏంటంటే ధ్యానంలో కూర్చున్నా గానీ నేను నిద్రలోకి వెళ్ళిపోతున్నాను, అర్థం అవడం లేదు. ఎంత ట్రై చేసినా గానీ నాకు కూర్చోవడానికి అవతలేదు. ధ్యానం అనేది ఒకసారి ధ్యానము అనేది ఒకసారి కుదిరే ప్రాసెస్ కాదు. ఇది ఒక్కొక్కసారి కుదురుతూ ఉంటుంది, ఒక్కొక్కసారి కుదరకుండా ఉంటుంది, ఒక్కొక్కసారి నిద్ర వస్తుంది. అందుకని నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు వెన్నెముకను నిట్టనిటారుగా పెట్టే ప్రయత్నం చేయండి అని చెప్తున్నాను. పెడుతున్నా సార్, పెడుతున్నా గానీ నిద్ర వస్తుంది. ఆ నిద్రలోకి వెళ్ళి మళ్ళీ నేను ఇట్లా కోలుకొని మళ్ళీ లేచే వరకు బాడీ అంతా పెయిన్ గా అనిపిస్తుందండి. పెయిన్స్ వస్తాయి అమ్మ, ఇనీషియల్ గా అన్ని వస్తాయి. ఆలాహలం తర్వాత అమృతం. ఫస్ట్ అమృతం అయితే రాదు. మనకి ఎన్నో జన్మల్లో ఎన్నో రకాలుగా నెగిటివ్ బ్లాకేజెస్ మన శరీరంలో, సూక్ష్మ శరీరంలో, కారణ శరీరంలో, ఎథిటిక్ బాడీలో ఎన్నో ఉంటాయి. అవన్నీ తెలుసుకున్నప్పుడే మబ్బుగా అనిపిస్తుందండి, భయం అనేది ఒక ఫీలింగ్. నిన్న చెప్పే కదా, బెడ్ కాడికి వెళ్తే భయం. మబ్బు మబ్బుగా అనిపిస్తుంది, ఏదో ఎన్నో రోజుల నుంచి మబ్బు నిద్రపోలేదు. అంటే దానికి ఇప్పుడు క్లైమేట్ మారింది. ఇది డ్రౌజీ సీజను. జనరల్గా మధ్యాహ్నం కూడా అందరికీ, మీకే కాదు, ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుపోతూ ఉంటాయి ఈ సీజనల్లో. ఈ సీజన్ నేను అలాంటిది. ఆఫీస్లో ఉంటాను నిద్రపోను అండి, ఆఫీస్ లో ఉంటాను నిద్రపోను మధ్యాహ్నం. అదేమ్మా, జనరల్గా సీజన్ బట్టి కూడా మన ఇప్పుడు చూడండి, మీరు చలికాలంలో మన మైండ్ ఒకలా ఉంటుంది, వర్షం పడేటప్పుడు మన మూడ్ ఒకలా ఉంటుంది. బాగా విపరీతమైన ఎండ ఉన్నప్పుడు, అంటే బయట ఉన్న క్లైమేట్ని బట్టి కూడా శరీర వ్యవస్థ మారుతూ ఉంటాయి. ఇప్పుడు ఇది డ్రౌజీ సీజన్ అంటారు. మీరు కావాలంటే జనరల్గా నిద్ర రాని వాళ్ళు కూడా ఈ సీజన్లో కొంచెం లైట్గా కళ్ళు మూసుకు వెళ్ళిపోతూ ఉంటాయి. మార్నింగ్ మార్నింగ్ కానివ్వండి, ఆఫ్టర్నూన్ కానివ్వండి, సీజనల్ బట్టి కూడా మనకి అవి ఉంటా ఉంటాయి.
దాని గురించి మీరు కంగారు పడాల్సిన పని ఏం లేదు. మీరు చేసే ధ్యానం పర్ఫెక్ట్గా చేయండి, పాజిటివ్గా ఉండండి. ఫస్ట్ మెడిటేషన్ కన్నా పాజిటివ్ థింకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనకు ఒక కొటేషన్ ఉంది, ఒక నెగిటివ్ ఆలోచన ఎన్నో పాజిటివ్ ఆలోచనలన్నీ డిస్ట్రాయ్ చేస్తుంది. మన మాస్టర్స్ చెప్తున్నారు వన్ మ్యాచ్ స్టిక్ మనీ విల్ ఇంకా బర్న్ మాట్లాడు. థౌజండ్స్ ఆఫ్ ట్రీస్ అంటారు కదా. ఒక అగ్గిపుల్ల వేల చెట్టుల్ని కరిగించింది. అట్లా ఒక నెగిటివ్ థాట్ కనుక మనలో వచ్చిందంటే మిగతా ఉన్న పాజిటివిటీ అంటే కూడా లెస్ అయిపోద్ది. అందుకని మనకి ఏదున్నా ఏది లేకపోయినా ఫస్ట్ పాజిటివ్ థింకింగ్ అనేది అలవాటు చేసుకోవాలి. ఈ పాజిటివ్ థింకింగ్ మనకు మనం క్రియేట్ చేసుకోవాలి, బయట ఎవరు చెప్పేది కాదు. మనం ఎన్ని నిన్న మోటివేషన్ విన్నాం కదా కాస్ట్ జ్ఞానంలో, దానివల్ల కొంచెం నాకు నిన్న మేడం మాట్లాడారు, ఒక మేడం క్వశ్చన్ వేశారు, సేమ్ నా ప్రాబ్లం కూడా సేమ్ అదే మేడం. నేను అనుకున్న క్వశ్చన్స్ ఎవరో ఒకరు అడిగేస్తున్నారండి, ఇది నేను అనుకుంటున్న కరెక్ట్ అదే విధంగా అడుగుతున్నారు, అదే విధంగా క్లాస్ కూడా జరుగుతుంది. అంటే నాకు తెలుస్తుందేమో నేచర్లో, నాకు కనెక్ట్ అవుతున్నానేమో, నాకు అలా అనిపిస్తుంది. కానీ కరెక్ట్. ఇదే అందుకని రియల్. మనం ఎప్పుడు ఏంటంటే మన జీవితం మనం గిరిగీసుకున్న దానిలోనే మనం జీవిస్తూ ఉంటాం. కొత్త ప్రపంచాన్ని చూడాలి, జీవితం ఎంతో ఉంది, ఎన్నో తెలుసుకోవాల్సినవి ఉన్నాయి, చూడాల్సినవి ఉన్నాయి. ఇలా మనం ఆలోచించాం ఎప్పుడు ఎప్పుడు మన కుటుంబ పరిస్థితులు, నా పరిస్థితి, నాకే ఎందుకు జరుగుతుంది, మా వారు నాతో ఎందుకు ఇలా ఉంటున్నారు అనే దానికన్నా మా వారు నాతో బాగుంటారు కదా, నా కుటుంబం బాగానే ఉంది కదా అంటే థాట్ రెవల్యూషన్ అంతే, థాట్ చేంజెస్. ఇవన్నీ బయట వాళ్ళు చెప్పేది కాదు, కొన్ని మనకు మనం క్రియేట్ చేసుకున్నప్పుడు మన వాస్తవానికి మనమే సృష్టికర్తలు అని అర్థమవుతుంది. మన కర్మలను ఎవరు బయట వాళ్ళు తొలగించలేరు, మన కర్మను మనమే అనుభవించాలి, దాన్ని పోగొట్టుకోవాలి. ఇదైతే సత్యం కదా. ఈ సత్య మార్గంలో ప్రయాణించేటప్పుడు మనకు మనం కొన్ని క్రియేట్ చేసుకోవాలి. ఒకటి పాజిటివ్ థింకింగ్, అర్థమైందా? ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ నెగిటివ్ థింకింగ్ అనేది రానియద్దు. వచ్చినా కూడా ఎరుగుతో గమనించండి, దాని నుంచి కొద్ది మైండ్ డైవర్ట్ చేయండి. ఎప్పుడు నిరంతరం నేను చెప్తా ఉన్నా కదా, నేను నా జీవితంలో ప్రతి దశలోనూ దిశలోనూ ఆనందంగా తృప్తిగా ధైర్యంగా జీవిస్తున్నాను అనుకోండి. బ్యాక్ వెళ్ళొద్దు, నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది వదిలేయండి. నిన్నటి రోజు జీవితంలో రాదు కదా. ఇప్పుడు మీరున్నారు, ఒక 100 ఇయర్స్ బతుకుతారు అనుకోండి ఈ భూమి మీద. 2024 ఏప్రిల్ సారీ మార్చి 21 డేట్ రాదుగా మళ్ళీ మీకు జీవితంలో రాదండి. రాదు. సో దాన్ని వదిలేసేయండి, వదిలేసేసి ఈరోజు ఈ నిమిషంలో జీవించండి. అదే బుద్ధుడు కూడా చెప్పాడు, వర్తమానంలో జీవించు. వర్తమానీ భవ అని ఒక బుక్ ఉంటుంది, ఆ బుక్ చదవండి. మనకి వర్తమాన పీడిఎఫ్ వర్తమానీ భవ. వర్తమాని భవ సాధకులకు యోగులకు వాళ్ళు వెనకాల ఉన్న గొప్ప రహస్యం ఏంటంటే దే నెవర్ థింక్ అబౌట్ ఫ్యూచర్ అండ్ పాస్ట్. వాళ్ళు ఎప్పుడు ప్రజెంట్ మూమెంట్లోనే జీవిస్తారు. చేసుకుంటే వర్తమానంలో చేసే పని కావచ్చు, ఆలోచన కావచ్చు, పర్ఫెక్ట్గా చేసుకుంటే ఆటోమేటిక్ భవిష్యత్తు బాగానే ఉంటుంది. ఇంక భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముంది? అర్థమైందా? అది మన మెయిన్, మన మైండ్ మార్చుకోవాలి, మన ఆలోచనలు మార్చుకోవాలి. నాకున్న దానిలో పాజిబిలిటీస్ ఏంటి, ఇంపాసిబిలిటీస్ ఏంటి, దేన్ని పట్టుకుంటే నేను ఎక్కడికి వెళ్తాను, నేను ధ్యానం చేస్తాను. బ్లైండ్గా చేయొద్దు, బ్లైండ్గా మళ్ళీ నెగిటివ్ థింకింగ్లోకి వెళ్ళొద్దు. అర్థమైందా? ఒక పాజిటివిటీతో ఉండండి, చక్కగా మంచిగా అన్ని మీకు అద్భుతాలు జరుగుతాయి. నిరంతరం పాజిటివ్గా ఉండండి, తినేటప్పుడు పాజిటివ్గా ఉండండి, టీవీలు కట్టేసేయండి. కొంతమంది ఇప్పుడు మానసిక వ్యాధి నిపుణులు చెప్పేది, వాళ్ళ అనాలిసిస్ ప్రకారం చాలామంది టీవీస్లో సీరియల్స్కి అడిక్ట్ అయ్యి చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారు. అట్లాగే చిన్నపిల్లలకి ఎక్కువ మొబైల్స్ చూపెడతా ఉంటారు, మొబైల్స్కి అడిక్ట్ అయిపోయి చాలామంది ఇప్పుడు సెషన్లు అడుగుతున్నారు, మా బాబు ఎలా ఉన్నాడు, మా పాప ఇలా ఉంది, బయటికి వెళ్తే ఎన్నో మార్పులు వస్తున్నాయి. మార్పులు సహజంగా వస్తాయి, పద్దాకలు ఇంట్లో అయితే ఉండరు కదా. వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు కూడా మనం అబ్జర్వ్ చేయాలి, వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఏం తింటున్నారు. పేరెంటింగ్ అంటే అది, పిల్లాడు స్కూల్కి వెళ్తే నువ్వు ఇంట్లో నుంచే వాడిని స్కాన్ చేయాలి, అది పేరెంటింగ్ అంటే. మళ్ళీ వాళ్ళకి తెలియకూడదు, వాళ్ళకి తెలిస్తే మా డాడీ మా మమ్మీ నా మీద ఎందుకు ఫోకస్ చేస్తున్నారు అని ఒక రకమైన గిల్టీలోకి వెళ్తారు. వాళ్ళని చూసుకుంటూ జాగ్రత్తగా మనం అది చేసుకుంటూ వెళ్ళాలి. అది రేపు నెక్స్ట్ కాన్సెప్ట్ స్పిరిచువల్ పేరెంటింగ్లో మనం అదంతా చెప్తాము. అందుకని ఇంకోటి, మన ఫ్యామిలీస్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయనుకోండి, చిన్న చిన్నవి ఖచ్చితంగా ప్రతి ఫ్యామిలీలో ఉంటాయి. ఆ ఇష్యూస్ జరిగేటప్పుడు డిస్కస్ చేసుకునేటప్పుడు పిల్లలు లేనప్పుడు మీరు డిస్కస్ చేసుకోవాలి. ఫైనాన్షియల్ మ్యాటర్స్ కావచ్చు, భార్యాభర్తల మధ్య ఏదన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా పిల్లల ముందు డిస్కస్ చేసుకుంటే వాళ్ళకి అవన్నీ వాళ్ళకి లోడ్ పడిపోద్ది. స్కూల్కి వెళ్ళినాక వాళ్ళకి ఇవన్నీ ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి మైక్రో లెవెల్లో, అవన్నీ చూసుకుంటూ వెళ్ళినప్పుడే జీవితం ఆనందం అద్భుతంగా ఉంటుంది. ఏది కూడా నిర్లక్ష్యం చేయకూడదు లైఫ్లో.
అర్థమైందమ్మా? మేడం గారు అర్థమైంది అర్థమైంది. సార్. హ్యాపీగా ఉండండి, చక్కగా నవ్వుతూ ఉండండి, పాజిటివ్గా ఉండండి, అంతా మంచి జరిగింది, బాగా ధ్యానం చేయండి. ఎన్ని చెప్పినా ఎన్ని విన్నా కూడా వినేటప్పుడు అబ్బా భలే ఉంది అనిపించింది, ధ్యానం చేసినప్పుడే ఆ అనుభూతి కలిగింది. అర్థమైందా? సరే సినిమా అది చూడటం చేస్తాం వేరు, కదా. సినిమాలో యాక్ట్ చేయటం వేరు. దేర్ ఈజ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ సీయింగ్ అండ్ ఎక్స్పీరియన్సింగ్. ఓకే ఫైన్ మేడం, థ్యాంక్ యూ. ఇంకా శివ గారు, చెప్పండి అమ్మా. ఇంత జ్ఞానం ఉంది, ఈ జన్మ సరిపోద్దా తెలుసుకోవటానికి అనిపిస్తుంది నాకైతే. స్పిరిచువాలిటీ ఈజ్ ఇన్ఫినిటీ తల్లి. ఇక్కడ లైఫ్ సైకిల్ ఎలా ఉంటుంది అంటే ఇది రొటేట్ అవుతూ ఉంటుంది. అర్థమైందా? దీనికి ఎండ్ అనేది లేదు, ఆధ్యాత్మిక జ్ఞానానికి ఎండ్ అనేది లేదు. కానీ మనం చేయాల్సింది ఏంటంటే, మనం ఒక పాత్రను పట్టుకున్నాం, ఆ పాత్రలో వెళ్తున్నప్పుడు మనం సరైన మార్గంలో ఉన్నావు లేదని సెల్ఫ్ చెక్ చేసుకోవాలి, సరైన సాధన చేస్తున్నావు లేదో సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. అర్థమైందా? సో ఈ రెండు చేసుకొని తృప్తిగా జీవించాలి. ఫర్ సపోజ్ నేను ఇవాళ నేను మెడిటేషన్ చేయాలి, నాకు కుదరలా, ఆ రోజు అసంతృప్తిగా ఉండకూడదు. కొన్ని కారణాల వల్ల నువ్వు ఆ రోజు చేయలేకపోవచ్చు. మెయిన్ అనేది లైఫ్కి సాటిస్ఫాక్షన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. తృప్తి, ఆనందం. తృప్తి లేకపోతే ఆనందం రాదు. అర్థమైందా? ఏది చేసినా కూడా తృప్తిగా చేయాలి. ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అనేది ఇది ఒక ఇన్ఫినిటీ అనమాట. దీనిలో లెవెల్స్ ఉంటానే ఉంటాయి, తెలుసుకోవాల్సిన చాలా ఉన్నాయి. కాకపోతే మనం ఒక మార్గాన్ని పట్టుకున్నాం, ఈ మార్గాన్ని నిజాయితీగా అనుచరిస్తూ చెప్పిన క్లాసులు వింటూ వాటిల్లో మీ జీవితానికి ఏం కావాలో మీరు ఆలోచించుకోండి. అర్థమైందా? మీ జీవితానికి ఏం కావాలి, ఇనీషియల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి కుటుంబం ఉంది, ఫస్ట్ మూడు ఉంటాయి, త్రీ లెవెల్స్, ఎసెన్షియల్, కంఫర్ట్స్, లగ్జరీస్ అంటారు. ఎసెన్షియల్, కంఫర్ట్స్, లగ్జరీ. మనం ఎసెన్షియల్ కోల్పోయి లగ్జరీస్కి వెళ్తే ఇబ్బంది పడతాం, కంఫర్ట్స్ పోయి ఎసెన్షియల్ కోల్పోయి కంఫర్ట్స్ కెళ్ళినా ఫైనాన్షియల్ డిస్టర్బెన్స్ వస్తాయి. అందుకని మనం ఇప్పుడు ఈ పాత్రలో ఉన్నప్పుడు నాకేం కావాలి, అసలు నేను ధ్యానంలోకి ఎందుకు వచ్చా, ఆరోగ్యం కోసం వచ్చా, ఫస్ట్ స్టెప్. ఆరోగ్యం కావాలి అంటే రోజు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం, ఆరోగ్యం ఎలా వస్తుంది, ఆలోచనల ద్వారా, మార్పు ద్వారా, ఆహారం మార్పు ద్వారా, సాధన, అన్ని రిలేటెడే. అట్లా ప్రతి విషయంలో క్లారిటీగా ఉంటూ మనం కనుక ఈ సాధన చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా స్టెప్ బై స్టెప్ మనకి ఎదుగుదల ఉంటుంది. ఒకే రోజు ఎక్కువ ఆలోచించబాకండి, ఓవర్ థింకింగ్ కూడా వద్దు. ఓకే అమ్మా. ఇంకా చెప్పండి మేడం, పార్వతి మేడం సార్, చెప్పండి శివగారు, అమ్మా. ఇంత అమ్మా అనుభవం అంతా కూడా ఇంకా తెలుసుకోలేక ఉన్నా నేను. అనుభవం అనేది వస్తుంది తల్లి. ఇప్పుడు ఒక పిల్లవాడు 10th క్లాస్ ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే 9 నెలలు ఉదయం తల్లి, తండ్రి, టీచర్స్, స్కూల్లో మేనేజ్మెంట్ వీళ్ళందరూ పనిచేసిన వాడి స్వయం కృషి. వాడి స్వయం కృషి లేకపోతే ఇదంతా ఏం ఉండదు కదా. ఒక పిల్లవాడు 10th క్లాస్ ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే 11 నెలలు కష్టపడితే 12 నెలలు పాస్ అవుతున్నాడు. అట్లాగే మన ఆధ్యాత్మిక జీవితంలో టైం తీసుకుంటుంది. ఓపిక, పేషెన్స్, సహనమే ప్రగతి. సహనం ఉండాలి, పేషెన్సీ ఉండాలి. ఓకే, చాలా ఏది తెలుసుకోవాలని సార్ ఇంకా. ఎస్ మేడం, తెలుస్తుంది, అన్ని తెలుస్తూ ఉంటాయి. మీరు సాధన చేయండి, బుక్ ఓకే, రీడింగ్ కూడా చేయండి. ఓకేనా? చాలా చాలా బాగుంది సార్. నిన్న మేడం నేను అడిగిన దానికి ఇవాళ చెప్పారు, అది యూనివర్సల్ పాజిటివ్ థింకింగ్ దాని గురించి. అవునమ్మా, మెయిన్ పాజిటివ్ చాలా థింకింగ్ అమ్మా. చాలా మనకి బాగుంది. ఎవరు, వివేకానందుడు చెప్పినా, బుద్ధుడు చెప్పినా, వాళ్ళు ఎక్కువ ఎక్కువ పాజిటివ్ థింకింగ్. ఎందుకంటే మన ఆలోచన మన సృష్టి కాబట్టి, మన పాజిటివ్ థింకింగ్ ద్వారా ప్రీవియస్ కూడా మనకి మారిపోతాయి, అంత క్రియేషన్ అంతా మారిపోతుంది. అవును సార్, అవును, కరెక్ట్, ఈ మీరు పాజిటివ్ చెప్పింది థింకింగ్ ఎలా ఎగ్జాక్ట్లీ. వస్తుంది అంటే సాధన చేస్తేనే వస్తుంది. కరెక్ట్, అదే మా అబ్బాయి అదే అంటుంటాడు సార్, ఇప్పుడు మమ్మీ ఇది అయిపోతుంది, అయిపోతావు పో నాన్న, అవుతుంది అని చెప్పు మమ్మీ, అది అయిపోతుంది, నువ్వు కానీ కాదన్నావు అంటే కాదు మమ్మీ అని చెప్తాడు. అది కరెక్టే సార్. ఎస్ మేడం, థ్యాంక్ యూ సార్, చాలా బాగుంది ఈరోజు క్లాస్, మేడం చాలా థ్యాంక్ బాగా చెప్పారు. యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. నా దగ్గర అన్ని పీడిఎఫ్స్ ఉండవండి, పీడిఎఫ్స్ ఉన్న వరకు నేను పెడతాను. నేను ఈరోజు చెప్పిన బుక్ వర్తమాని భవ, లివింగ్ ఇన్ ప్రజెంట్ మూమెంట్. వర్తమాని భవ అని మీరు గూగుల్లోకి వెళ్ళి వర్తమాని భవ అని కొడితే వచ్చేస్తుంది. చెప్పండి మేడం. లలిత మేడం. గురుగారు నమస్తే.
మేడం నేనేం గురువుని కాదు, మీరు శిష్యులు కాదు. దెర్ ఈస్ నో గురు నో శిష్య. ఎన్నో విషయాలు ఐ ఆమ్ ఏ పోస్ట్ మ్యాన్ టు గివింగ్ సమ్ ఇన్ఫర్మేషన్ వాట్ మనకు ఐ నో ఇన్ దిస్ లైఫ్. నేర్పించే వాళ్ళంతా మనకు గురువులే. అది పశువులైనా పక్షులైనా దేని ద్వారా మనం నేర్చుకున్నాం కదండి. చెప్పండి మేడం, డౌట్ చెప్పండి. ఏదైనా ఒకటి చేయాలనుకుంటాము కానీ చేయలేకపోతుంటాము. అదే ఇప్పుడు చెప్పేది ఏంటి, ఇప్పుడు దాకా అదే చెప్పింది. ఏదో కడపై కైలాసము ఇల్లే వైకుంఠం అయిపోతాం అన్నమాట. ఇల్లే వైకుంఠము, ఆ వైకుంఠంలో ఉన్నప్పుడు కూడా కొద్దిగా అవేర్నెస్ గా ఉంటే, ఇది ఈ వైకుంఠంలో నేను కొద్ది రోజులే ఉంటాను, 2 రోజులు అది ఇది రెండు ఉండాలని ఎరుగుతూ ఉన్నప్పుడు మనకు ఆలోచన పోద్ది. ఇప్పుడు బయట ఏదైనా చేద్దాము అని ఆశ మీరు కాదమ్మా, మీరు మీ వంటగదిలో ఉన్నారు, అది మీ సొంత వంటగదే, అద్దె వంటగదే, సొంతమే సొంతం కొనుక్కున్నారు అదేమో అంటే, అంతేనేమో. అంటే మనం కొనుక్కున్నాం కాబట్టి సొంతది, కానీ కొన్ని సంవత్సరాల తర్వాత, ఒక 100 ఇయర్స్ తర్వాత వంటగది వదిలిపెట్టాల్సిందేగా. అవును అది అంటే మనం ఈ భూమి మీదకి ఒక యాత్రిలాగా వచ్చాం, విజిటర్స్ అనమాట. మనం లేకుండా ఏది లేదు అన్నట్టు ఫీలింగ్ లో ఉంటాం. కానీ మనం లేకుండా అన్ని జరిగిపోతుంటాయి. కానీ ప్రస్తుతానికైతే మనం చేయాల్సిన ధర్మం ప్రకారం చేయాలి కదా. ఇప్పుడు నేను చేయాలి పెట్టాలి ఇవన్నీ చూసుకోవాలి అనిపిస్తుంది. మీరు అంటుంటారు కదా ఎవరన్నా హోస్ట్ గా చేయొచ్చు కదా అని, నాకు లోపల ఉంటుంది అనమాట. అయితే కానీ నేను చేయలేని ఈ పరిస్థితులు అన్ని ఉన్నాయి అనిపిస్తుంది కదా. ఏదైనా కానీ ఎక్కడికైనా బయటకు వెళ్ళాలనుకుంటే స్వతంత్రాన్ని కాదనుకోండి, ఒకరి మీద డిపెండ్ అవుతుంది. కానీ పోవాలా చేయాలా అని ఉంటుంది. అలా ఉండదు. మాట్లాడలే, ఇది కొంచెం లోపల ఉండేది బాగా తొలుస్తూ ఉంటుంది అనమాట. నేను చేయలేకపోతున్నాని అనేసి ఇవన్నీ ఏంటో అర్థం కావట్లేదు అనమాట. ఎక్కడికైనా ఇప్పుడు బయటికి వెళ్ళి అప్పుడప్పుడు ధ్యానం చేయండి అంటాము. మనం ఇంట్లో బయటికి వెళ్ళే పరిస్థితి లేదు, సొంతంగా వెళ్ళలేము, ఎక్కడో ఉంటాము, ఒకరి మీద డిపెండ్ అవుతాము. ఎట్లా వెళ్ళాలి? ఇక్కడ అందుకేనమ్మా మీకు నాది భగవంతుడు కూడా కావాలి. సేమ్ ఫీలింగ్ మేడం, నాది కూడా సేమ్ ఫీలింగ్. ఇప్పుడు ఆడవాళ్ళకు ఉన్న మెయిన్ సమస్యలు ఏంటంటే, మీరు అంటే ఒక ఇప్పుడు ఈ కుటుంబ ధర్మంలో ఒక కట్టేసినట్టుగా ఉంటుంది. ఈ మగవా అంటే మగవాళ్ళు కూడా ఉన్నారే అనుకోవద్దు నన్ను, దయచేసి కొంత ఫ్రీడమ్ ఇవ్వాలి వాళ్ళకి. ఆర్థిక పరిస్థితిలోనూ డిపెండెన్స్ ఉంటుంది, ప్రతి దాంట్లోనూ డిపెండెన్సీలోనే బతుకుతా ఉన్నాం అనిపిస్తుంది. అదేమ్మా నేను అదే, దయచేసి మన సెషన్లో ఉన్న మగవాళ్ళందరూ కూడా అందరూ అలా ఉండరులేమ్మా, అందరూ అలా ఉండరు. అది భార్యాభర్త అన్యోన్యత అండర్స్టాండింగ్ బట్టి ఉంటుంది. అట్లనే వాళ్ళు తక్కువ చేయరు కానీ వాళ్ళకు అనుకూలాలు కుదరాలి కదా. ఇప్పుడు నన్ను తీసుకెళ్ళి అరే నేను ఆలోచిస్తున్నాను, నేను తీసుకెళ్ళమంటే ఎట్లయితుంది అనే పరిస్థితి కూడా ఉంటుంది కదా. అన్ని మీరే అడుగుతున్నారు, మళ్ళీ అన్ని మీరే నాకు ఆపోజిట్ చేసేస్తున్నారు, ఇంక నేనేం చెప్తాను మరి అసలు క్వశ్చన్? కరెక్టే ఉంది, వాళ్ళలో లోపం లేదు కానీ మనం బయటపడాలి. లోపం అంటే ఇక్కడ మగవాళ్ళు ఏంటంటే, మగవాడు ఎప్పుడు బాధ్యతను మోస్తూ ఉంటారు, ఆడవాళ్ళు మొయ్యరని కాదు, అంతకన్నా ఎక్కువ మోస్తారు. మీరు కుటుంబంలో ఉంటే అన్ని చూసుకుంటూ ఉంటారు కాబట్టి ఈ ఆలోచన అనేది కూడా కొంతమంది మగవాళ్ళకి రాదు. ఈ బిజీ షెడ్యూల్లో ఎన్నో కమిట్మెంట్స్, ఫైనాన్షియల్ కమిట్మెంట్స్, అలా ఆలోచన లేక కొంతమంది అలా ఉంటారు. కొంతమంది ఏంటంటే ఇప్పుడున్న ఈ కల్చరు ఇదంతా బట్టి కొంత జాగ్రత్తలు తీసుకోవటం కూడా జరిగింది. మనం దేన్ని తప్పుపడటానికి లేదు, కాకపోతే మీరు ఇంట్లో ఉన్నా కూడా మీరు హ్యాపీగా ఉండేటట్టు మీరు డిజైన్ చేసుకోవాలి మీ లైఫ్ని. నా భర్త బయటికి పంపించలేదు, సరే పంపించలేదు, ఆ టైం దొరికినప్పుడు చక్కగా ఇప్పుడు సరదాగా బయటికి వెళ్ళటం, ఇంట్లోనే మనకున్న దానిలోనే హ్యాపీనెస్గా ఆ క్లైమేట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలనేది మీరు ఆలోచించినప్పుడు ఖచ్చితంగా మీకు అది అయితే లభిస్తుందని నేను అనుకుంటున్నాను. ఇది ఎలా చెప్పాలంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కో సిచ్యువేషన్ బట్టి ఉంటుందమ్మా. ఒక క్వశ్చన్కి ఒక ఆన్సర్ కొన్నిటిగా ఉంటుంది, కొన్నిటికి మల్టీ ఆన్సర్స్ ఉంటాయి, డిపెండ్స్ అపాన్ యువర్ ఫ్యామిలీ సిచ్యువేషన్. సో అందుకని దీని గురించి ఎక్కువ నేను డిస్కస్ చేయలేను. అయితే ఒకటైతే సత్యం, ఎప్పుడు ఎక్కడ స్ట్రక్ అవ్వద్దు ఎవరు కూడా. 5 డేస్ ఇంట్లో స్ట్రక్ అయినా సాటర్డే సండే మీ హస్బెండ్ బిజీగా ఉన్న మీరు చక్కగా ఓ పార్క్కో పిల్లల్ని తీసుకొని, లేదంటే ఒక ఆశ్రమానికో, పార్కుల కన్నా ఆశ్రమాలకు తీసుకెళ్ళండి. వాళ్ళకి మోరల్ వాల్యూస్, జీవితం అంటే ఏంటి, చిన్నప్పటి నుంచి కొద్దిగా ఇంజెక్ట్ చేస్తూ ఉంటే పెద్ద అయితే అదే మొక్కయి మౌనంగా మానే వంగదు కదా. మనకి ఈరోజు ఉన్న పిల్లల్ని తులసి మొక్కలాగా పెంచుకోవాలి. తులసి మొక్కలు ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం ఇంట్లో, మొక్కను చూసుకొని చూసుకొని పిల్లల్ని మాత్రం అలాగే చూసుకోవాలి. ఏ మాత్రం నెగ్లెక్ట్ చేసామంటే వాళ్ళ లైఫ్ అన్ని డైల్యూట్ అయిపోతాయి మన ముందే, ఎందుకంటే ప్రస్తుతం సమాజంలో పరిస్థితులు అలా ఉన్నాయి.
అదే చేస్తున్నానండి ఇప్పుడు మన వాళ్ళు బయటికి. కొన్ని కొన్ని విషయాల్లో మా మమ్మీ డాడీ ఇరిటేట్ చేస్తున్నారన్నా ఇబ్బంది లేదు, మీరేం ఫీల్ అవ్వద్దు. చూసుకోవాల్సిన బాధ్యత మనది ఉంది, అట్ ది సేమ్ టైం ఫ్రీడమ్ ఇవ్వాలి. మళ్ళీ అట్లాగే అణిచినట్టు ఉండకూడదు. ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఏమేమి చదువు, నా ఫ్రెండ్ ఉన్నాడు ఒకడు, నా ఫ్రెండ్ చిన్న ఎగ్జాంపుల్ చెప్పి సెషన్ క్లోజ్ చేస్తాను. మా ఫ్రెండ్ ఒక అతను ఉండేవాడు సుబ్బారావు అని, వాడు మేము 10th కానీ ఇంటర్మీడియట్ డిగ్రీ డేస్లో హాలిడేస్ వచ్చినప్పుడు ఇంటికి వెళ్తే అసలు బయటకు వచ్చేవాడు కాదు. వాడిని చూసి మా ఇంట్లో మా నాన్న మమ్మల్ని ఏమన్నాడు అంటే, చూసేవారు వాడు సెలవుల్లో కూడా చదువుతున్నాడు, ఎంత డిసిప్లిన్ అది ఇదని ఇట్లా కంపేర్ చేసుకుంటూ అప్పుడప్పుడు మాట్లాడేవాళ్ళు చాలా మంది. అంటే మా ఫాదరే కదా, చాలా మంది. మేము ఎప్పుడో హాస్టల్లో స్ట్రక్ అయిపోయి ఇంటికి రాగానే ఫ్రెండ్స్ని అందరు కలుస్తాం కదా సరదాగా బయట, అప్పుడు అలాంటి మనిషి ఈరోజు పిచ్చోడు అయిపోయాడు. ఎందుకు అయిపోయాడు? ఆ రూమ్కే పరిమితం చేశాడు వాళ్ళ పేరెంట్స్ వాడి జీవితాన్ని. వాళ్ళు ఎదురుతో ఎవరన్నా ఎదురైతే మాట్లాడటం రాదు, ఎవరితో ప్రేమగా పలకరించడం రాదు, ఎప్పుడు ఇంకా ఆ రూమ్లోనే అలా ఉంచారు, చదివించారు. ఉన్నాయి సర్టిఫికెట్స్ బోర్డు అన్నీ ఉన్నాయి. హ్యాపీనెస్ సర్టిఫికెట్ ఏది? అది లేకపోతే ఇంకెందుకు జీవితం? సో అందుకని పిల్లల్ని ఎక్కడా కూడా ఓవర్గా మనం స్ట్రక్ చేయకూడదు, ఎక్కడా ఒక దానికి పరిమితం చేయకూడదు. అన్నీ చూస్తూనే వాళ్ళని అన్నిటికీ ఫ్రీడమ్ ఇచ్చి జస్ట్ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, వాడు ఏం చేస్తున్నాడు, వాడు వెళ్ళే పాత కరెక్ట్గా ఉందా లేదా. ఆల్రెడీ మనం ఎక్స్పీరియన్స్ అయ్యి వచ్చాం కాబట్టి అక్కడ కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోదు. ఓకేనా? ఇది ప్రతి ఇంట్లో ఉండే సమస్యే, ఒక్కళ్ళకు ఉండే సమస్య కాదు. ఆ సమస్యను భూతద్దంలో పెట్టి చూడొద్దు, ధ్యానంలో పెట్టి చూస్తే సమస్యలన్నిటికీ పరిష్కారం దొరికిద్ది. సో మెడిటేషన్ ఈజ్ ద మాస్టర్ కీ ఫర్ ఆల్ అవర్ ప్రాబ్లమ్స్ మై డియర్ ఫ్రెండ్స్. సో ఇది ఈరోజు సెషను. ఇంకేం లేవు కదా డౌట్స్? శ్రీహరి గారు ఏమంటారు? హలో, ఏమంటారు శ్రీహరి గారు, మీ అభిప్రాయం చెప్పండి. చెప్పిన వాస్తవమే వాస్తవం అంటారా? అంతే కదా, థ్యాంక్ ఎక్కడికక్కడే. ఓకే, యూ. ఈరోజు హెల్త్ టిప్స్ లో మీరు కొత్తగా ఆచరించే ఏమైనా ఉంటే చెప్పండి, ఐ విల్ గివ్ పర్మిషన్. నేను ఇచ్చేదే ముందు మీకు అవకాశం ఉంది చెప్పొచ్చు. అంటే అదే. ఆల్టర్నేట్ థెరపీస్ కానీ న్యాచురల్ థెరపీ కానీ, మీరు ఒక మన జూమ్ సభ్యులందరూ కూడా మీరు ఒక దాన్ని ఎంచుకొని ఈ మార్గంలో నేను ప్రయాణం చేస్తున్నాను, నాకు ఇటువంటి రిజల్ట్ వచ్చింది కూడా మీరు పంచుకోండి, అది కూడా నాలెడ్జే, 10 మందికి ఉపయోగపడుతుంది. అవునండి, అవునవును. నేను 2012 కాడ నుంచి నేను సఫర్ అవుతున్న బీపీతో, నేను ఇప్పుడు 2 సెషన్స్ కాడ నుంచి కంటిన్యూ అవుతున్నాను. ఈ స్ట్రెస్ అనేది మొత్తం పోయిందండి. నేను ఒక 1 మంత్ నుంచి బీపీ టాబ్లెట్ లేకుండా ఆపుదామని చెప్పేసి ఆపేశాను. నాకు ఎలాంటి ఇప్పుడు స్ట్రెస్లు కానీ ఏమి లేదు, ఎంత వర్క్ చేసినా హ్యాపీగా చేసుకుంటున్నాను. అది నా అనుభవం బాగుంది. ఓకే. అదే నేను 1 ఇయర్ బిఫోర్ నుంచే మా మిస్సెస్ బిగిన్ చేసిన కాడ నుంచి చేసినట్టు ఇంకా హ్యాపీగా ఉండేది. ఆమె చెప్పినా వినలేదు, మీరు చెప్పారు నేను ధ్యానంలోకి ఎంటర్ అయ్యాను. అదండి, థ్యాంక్ యూ. ఇది మాత్రం మంచి అనుభవం. అదండి, ఎలాంటి కోపో తాపాలు లేవు. ఇప్పుడు పీస్ ఆఫ్ మైండ్ గా ఉంటున్నాను. ఎంతమంది పేషెంట్స్ ఇసుకిచ్చినా కూడా వాళ్ళకి మంచిగా సమాధానం చెప్తున్నాను. అంతమంది లేదంటే వర్క్ స్ట్రెస్ ఎక్కువ వచ్చేది వర్క్ టెన్షన్ తో, అలాంటిది ఏమీ లేకుండా ఇప్పుడు ఎంత వర్క్ వచ్చినా కూడా పీస్ ఆఫ్ మైండ్ గా చేసుకుంటూ పోతున్నాను. వాళ్ళు అడిగిన దానికి కూడా మంచి సమాధానం చెప్పుకుంటున్నాను, నిదానంగా చెబుతా చేస్తా ఉన్నానండి. అది ప్రస్తుతానికి నువ్వు ఎప్పుడు నిదానంగానే సమాధానం చెప్పావు, ఎప్పుడు స్ట్రెస్ అవుతావల్ల నాకైతే తెలుసు బాగా. వర్క్ వర్క్ లో ఉన్నప్పుడు మాత్రం ఫుల్ రేజ్ అవుతా ఉంటా. ఓకే ఓకే. దాని మీద కాన్సన్ట్రేషన్ ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళు వచ్చి పద్దాకి ఇచ్చిమో లేకపోతే మాది అయిపోయిందా టెస్ట్లు అయిపోయినాయా తొందరగా అది అంటారు. వాళ్ళకి తెలియదు కదా, అవును ఇప్పుడు మనం ఒక టెస్ట్ కి దానికి ఇంత టైం అనేది ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే అవును. మనం పెట్టి అట్లా కూర్చుంటాం దాని టైం వరకు. అలాంటిది వాళ్ళకి ఏంటంటే వీడేదో ఖాళీ కూర్చున్నాడు, వీడు నా వర్క్ చేయట్లేదు అట్టుకుంటా, ఇది ఆలోచన వాళ్ళకు ఉంటది. మనకి జరుగుతున్నది మనకు తెలుస్తుంది కదా అట్లా. అదండి, అవును. కానీ ఇప్పుడు ఆ స్ట్రెస్ కానీ ఇవన్నీ ఏమీ లేవు, బాగున్నాయి. ఈ 2 నెలల్లోనే నేను 1 మంత్ నుంచి బీపీ టాబ్లెట్లు కానీ అన్ని మానేసేసాను, ఏమి ఇబ్బంది వావ్, లేదు. ఎక్సలెంట్ ఎక్సలెంట్. సో అదండి, అది ఫ్రెండ్స్ శ్రీహరి గారి ఎక్స్పీరియన్స్. అట్లాగే మీరు ఎవరైనా ఇంకా ఇద్దరు ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే చెప్పొచ్చు.
టైం ఉంది, సెవెన్ అంటే ఫార్టీ ఎవరికి క్లోజ్ చేద్దాం. ఉన్నా ప్రశాంతంగా కళ్ళు మూసుకుని కూర్చోండి, ధ్యానం చేసుకోండి, బాగుంటుంది అందరికి. అదండి అందరు అందరికి ఇచ్చే నేను సజెషన్ అది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే థ్యాంక్ యూ. ఇంకెవరైనా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తే చేయండి అట్లాగే. న్యూమరాలజిస్ట్ స్పెషల్ డాక్టర్ జయేందర్ రెడ్డి గారు, అసలు మీరు 2-3 రోజుల నుంచి మిమ్మల్ని పిలుస్తున్నా, మీరు పలకట్ల. డాక్టర్ జయేంద్ర గారు, న్యూమరాలజిస్ట్ స్పెషల్. డాక్టర్ జయేంద్ర గారు, న్యూమరాలజిస్ట్ స్పెషల్, ఒకటోసారి మాట్లాడాలి, అన్మ్యూట్ చేసుకోవాలి. సార్ నేను వాకిగా ఉన్నా సార్. పర్లేదు సార్, మీరు మాట్లాడండి, మీలాంటి వాళ్ళే మాట్లాడాలి. అయితే ఏం మనకు పర్లేదు, ఏంటి సార్ వాకింగ్ వాకింగ్ లో ఉన్న మాట్లాడండి. ఈ ధ్యానం వల్ల మీరు మీరు డాక్టర్ గా ఉన్నారు, అదే సార్ న్యూమరాలజిస్ట్ అంటే ఇట్ ఈస్ నాట్ ఏ నార్మల్ థింగ్. మీరు ఇచ్చే మన గ్రూప్ సభ్యులకి మీరు ఇచ్చే సందేశం. మంచిది సార్. మనకు నేను 95 కేజీ ఉన్నా సార్. నేను ఈ 2 సెషన్లో నేను 82 వచ్చినాను. వావ్, ఎక్సలెంట్. మొత్తము మన మిల్స్ మొత్తం బంద్ చేశాను. కొర్రలు ఇవే తింటున్నాను, మళ్ళీ కషాయాలు తాగుతున్నాను. దానివల్ల ఇప్పుడు నాకు షుగర్ బీపీ ఉండే, అది కూడా కంట్రోల్ అయిపోయింది సూపర్ కంప్లీట్ గా. సార్. అయితే 280 అట్లా ఉంటుండే షుగరు. టాబ్లెట్స్ వాడినా కానీ ఉంటుండే అట్లే. ఇప్పుడు టాబ్లెట్ 3 టైమ్స్ వేసుకుంటుంటే నేను. నాది ఇప్పుడు 57 ఇయర్స్ సార్ నాది. అయితే 14 ఇయర్స్ నుంచి టాబ్లెట్ వాడుతున్నాను. అయితే 280 షుగరు. అయితే ఈ 2 సెషన్స్ తర్వాత సార్ నేను ఒక చాట అలా అలా నుంచోండి సార్, నుంచోని మాట్లాడండి ఒక 2 నిమిషాలు, బాగుంటుంది. 2 సెషన్స్ తర్వాత మనకు ఇప్పుడు గొర్రెలు ఇవన్నీ తింటున్నాను కదా, కంప్లీట్ మానేశాను. మిల్స్ మొత్తం కంప్లీట్ మానేశాను. 2 టైమ్స్ ఎక్సలెంట్. తింటున్నాను గొర్రెలు బూదలు ఇవన్నీ. ఒక పూట ఒకటి, ఒక పూట ఒకటి తింటున్నాను అంతే. దాంతో నాకు ఇప్పుడు ఈ కేజీ కూడా నేను 82 15 15 కేజెస్ 13 కేజెస్ తగ్గాను నేను. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. అదే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మనసు కూడా ప్రశాంతంగా ఉంది. లేదు ఇప్పుడు ఏది పెట్టుకోలేను. మా పిల్లలు ఇద్దరికి పెళ్లి చేశాను సార్. ఇద్దరు కొడుకులకి పెళ్లి చేశాను. మనమడు అందరు మంచిగా అందరు సంతోషంగా ఉన్నారు. కాకుండా ఏంటంటే బీపీ షుగర్తోనే మనకు చాలా స్ట్రెస్తో ఉండే. ఇప్పుడు ఇలా జాయిన్ అయిన తర్వాత నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. మీరు యాజ్ ఎ డాక్టర్ గా మనోళ్ళందరికి ఇచ్చే మెసేజ్ ఏంటి మెడిటేషన్ గురించి? చెప్పాను సార్, మన తిండిలోనే ఉంది, ఎక్కడ లేదు. మన ప్రశాంతత, మన తిండి. ఇప్పుడు మనం ఎప్పుడంటప్పుడు తినకం, ఆకలి లేకుండా తినకం, ఇవన్నీ దాంతోనే షుగరు బీపీలు చాలా వస్తున్నాయి సార్. ఇంకోటి నూనెలు కూడా బాగాలేవు కదా. అవును, ఈ నూనెలు కూడా చాలా, మీరు చెప్పినట్టుగా గానుగా నూనె వాడితే అందరూ ఆరోగ్యంగా ఉంటారు సార్. ఎస్ సార్, ఎస్. ఈ నూనెలతో కూడా చాలా ఎక్కువ వేస్తున్నారు. అవును సార్, నూనె చాలా వేస్తున్నారు, చాలా తింటున్నారు. ఇంకోటి అవును ఆకలి లేకుండా కూడా తింటున్నారు, 3 సార్లు అవును 4 సార్లు తింటున్నారు. అక్కడ అవును వెయిట్ పెరుగుతున్నారు. నేను ఆకలి వేస్తే తింటున్నాను సార్. ఇప్పుడు ఆకలి ఎక్సలెంట్, ఉంటేనే తినాలా. అవును. ఇప్పుడు ఫ్రెండ్స్ దానికి పోతారు పా తిందామంటారు. కానీ ఇప్పుడు ఎట్లా ఉన్నదంటే మనకు ఆకలి వేస్తే తింటేనే దానికి మనం మంచిగా ఇచ్చినట్టు ఉంటుంది. ఆకలి లేకుండా తింటే ఏమవుతుంది, అది వేస్ట్ అయిపోతుంది, డైజెషన్ కాదు. అవును, అందరూ మంచిగా ఉండాలనే మన కోరిక. అందరూ కూడా ఏంటంటే ఇది పాటించాలి, ఆకలి వేస్తేనే తినాలి, అనవసరంగా తినొద్దు. ఈ కొర్రలు కూడా, కొర్రలు ఇవన్నీ కూడా 5 రకాలు 6 రకాలు ఉన్నాయి కదా సార్. రోజు ఒక్క పూట అవును తినాలి. వాళ్ళు అవును తినలేని వాళ్ళు ఒక పూట అన్నం తిన్నా కానీ, ఒక పూట కొర్రలు తిన్నా కానీ కొంచెం హెల్తీగా ఉంటారు. అవును. అందరూ ఇదే పాటించమని, అందరూ ధ్యానాలు అందుకని చేయాలని. మనకి భగవద్గీతలో కృష్ణుడు శ్రీకృష్ణ భగవానే చెప్పారు సార్, యుక్తారస్య విహారస్య అని ఒక శ్లోకం ఉంటుంది. అంటే ఓకే 3 పూటలు తినేవాడు రోగి, రెండు ఓకే పూటలు తినేవాడు భోగి, ఒక పూట తినేవాడు యోగి. మనం రోగులుగా కావాలంటే 3 పూటలు తినేవాడు ఖచ్చితంగా. ఇక్కడ ఫుడ్ లో కూడా స్లో పాయిజన్, ఇమీడియట్ పాయిజన్ అని 2 ఉంటాయి. కొన్ని ఓకే కొన్ని ఎఫెక్ట్స్ మనకు లైఫ్ లాంగ్ లో తెలుస్తాయి, ఇప్పుడు తెలియ, ఇప్పుడు ఆనందంగానే ఉంటది. అందుకని వెనకటి రోజుల్లో మన తాతయ్య ముత్తాతల కాలంలో కూడా ఆల్రెడీ మీరు మాకన్నా పెద్దవారు వయసులో అనుభవంలో,
ఒక 100 ఇయర్స్ బ్యాక్ వెళ్తే ముని మా అంటే తాతల కాలంలో వాళ్ళు పొద్దున్నే 10 లోపల తినేసేవాళ్ళు, ఓకే మళ్ళీ ఈవినింగ్ 6:30 లోపల తినేసేవాళ్ళు, మధ్యలో ఏం తినేవాళ్ళు కాదు. అందుకని వాళ్ళ లైఫ్ అవును సార్. టైం 100 ఇయర్స్ ఉంది. ఈ యొక్క సూత్రం పాటిస్తే నిజంగా ఏ జబ్బులు రావు సార్. ఇంకోటి సార్, మనం కూడా ఏంటంటే ఇప్పుడు నెగిటివ్ మాట్లాడకూడదు. మీరు చెప్పినట్టుగా అవును అయితే ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఏమైంది, మా కోడలికి ఆపరేషన్ చేయాలా పిల్ల అడ్డం తీయలేదు అని చెప్పారు సార్ మా కోడలికి. అయితే నేను ఒకటే, నేను అప్పుడు కూడా ధ్యానం చేస్తుండే కానీ మళ్ళీ బద్దనిస్ పెట్టినా కానీ ధ్యానం చేస్తుండే ఒకటే అనుకున్నాను, మనకు కావద్దు మంచిగా డెలివరీ కావాలి నార్మల్ కావాలి ఆ సర్జన్ కావద్దని నేను 41 డేస్ నేను అనుకున్నాను సార్. అలా వాళ్ళు ఏంటంటే అడ్డమే ఉంది ఆపరేషన్ చేయాలన్నారు వాళ్ళు. 8 మంత్ అప్పుడు ఎస్ సార్ మీరు జైన్ కావాలి ఇక్కడ అన్నారు. నేను ఇది ఒకటే పాటించాను సేమ్ ఆమె, నేను పాచిగా నేను ఆలోచించినందుకు ఆమెకు నార్మల్ డెలివరీ అయింది సార్. ఎక్సలెంట్. చూసారా మాస్టర్ ఫ్రెండ్స్, చూసారా పాజిటివ్ థింకింగ్ ఎంత మిరాకిల్. ఒకసారి క్లాప్ చేయండి అందరూ, ఎంత అద్భుతం. ఎక్సలెంట్ సార్. వాళ్ళే పర్సన్ అయ్యింది సార్ ఆ ఇక్కడ చూసే నార్మల్ డెలివరీ అయింది, ఇది త్రూ సార్. ఇది మా ఆ కోడలు కూడా అయిపోయింది. ఆ ఇంకోటి నేను ఏది రాసినా రాసి పెట్టుకుంటాను, ఆ అలాంటి డేట్లో ఇట్లా అనుకున్నాము ఏమేమి థాట్స్ ఏంది అనేది మనము నెగిటివ్ కాకుండా పాజిటివ్ రాసి పెట్టినాను, డేట్ ఆ వేసి రాసి పెట్టాను. ఆ డేట్ మాకు మా కోడలు చూపించాను ఆ ముందుది. ఆ నేను ఏమి ఆలోచన లేదంటే పాజిటివ్ ఆలోచన చేసి రాసుకుంటున్నాను, ఆ సేమ్ అలాగే జరుగుతుంది. ఓకే అయితే నెగిటివ్ ఆలోచిస్తే నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఆలోచిస్తే పాజిటివ్. పాజిటివ్ ఇప్పుడు ఆలోచించామనుకోండి ఒక 2 మంత్స్ తర్వాత అవుతుంది అది అవును ఖచ్చితంగా. ఖచ్చితంగా. అదే అందరూ పాజిటివ్ ఆలోచించమని నేను అందరినీ కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ధ్యానం మీ చేయమని ఇన్స్పిరేషన్. చెప్తున్నాను, పాజిటివ్ అందరినీ ఆలోచించమని కోరుతున్నాను. నెగిటివ్ ఎప్పుడు ఆలోచించకూడదు, అట్లాగే నెగిటివ్ ఇప్పుడు మనం అసలే ఆలోచించకూడదు. మన సార్ ఉన్నారు కదా, ఇంకో డాక్టర్ గారు, ఆయన నెంబర్ చెప్పండి, నెక్స్ట్ సెక్షన్ లో పెడతా క్లాసు. నా సార్ నెంబర్ ఉందిగా మీ దగ్గర, నా నెంబరు ఉన్నా సార్. ఒకసారి నాకు కాల్ చేయండి సెషన్ అయిపోయాక. సరే సార్, ఓకే సార్, ఓకే థ్యాంక్ యూ సార్. ఒకసారి మనం థ్యాంక్ యూ సార్, సార్కి థ్యాంక్ యూ గట్టిగా సార్, క్లాప్ చేద్దాం. అద్భుతంగా ధ్యానంలోకి వచ్చాక ఆయన అనుభవాలు, కుటుంబంలో ఎన్ని మార్పులు జరిగాయో మనమే ప్రత్యక్షంగా వీక్షించాం మై డియర్ ఫ్రెండ్స్. అందుకని లైఫ్లో ఎక్కడా కూడా నెగిటివిటీ అనేది వద్దు, బీ పాజిటివ్. ఓకే, ఒక 5 నిమిషాలు ధ్యానం చేసి మనం చక్కగా ఈ సెషన్ క్లోజ్ చేసుకుందాం. హాయిగా కూర్చుందాం, కళ్ళు 2 మూసేద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.